మిత్రులకు శుభోదయం ఉదయాన్నే మంచి మాటను మాట్లాడుకోవడానికి ప్రస్థానానికి స్వాగతం భూమి గుండ్రంగా ఉంటుంది తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది సూర్యుని చుట్టూ కూడా తిరిగి వస్తూ ఉంటుంది ఇలా తన చుట్టూ తాను తిరిగేటటువంటి క్రమంలోనే మనకు రాత్రి పగలు ఈ రెండు ఏర్పడుతూ ఉన్నాయి రాత్రి పగానే అంత చీకటిగా ఉంటుంది చీకటి బాధకు గుర్తు వెలుతురు జ్ఞానానికి సంతోషానికి గుర్తు మనం రాత్రి అవ్వగానే అయ్యో ఇలా చీకటైపోయింది బాధలు కమ్మేశాయి అనుకుంటూ బాధపడుతూ కూర్చుంటే ఆ బాధలోనే ఉంటే అయ్యో ఇలా చీకటైపోయింది ఏమిటి అంటూ దుఃఖిస్తూ కూర్చుంటే ఆ చీకటి ఎంతకాలం ఉంటుంది అర్ధరాత్రి ఆ తర్వాత తెల్లవారుజాము తెల్లవారడము సూర్యోదయము ఉదయము పగలు వెళ్ళిపోతూనే ఉంటుంది కదా కాలం ఎవరి కోసము ఎక్కడ ఆగదు ఆ ప్రాతకాలం వస్తూ ఉంటుంది సూర్యోదయం జరుగుతూ ఉంటుంది సూర్యోదయం జరిగే వేళ ఎంత అందంగా ఉంటుంది ఎంత సుందరంగా ఉంటుంది సూర్యకిరణాలు ఇలా లేలేత సూర్యకిరణాలు వెచ్చుకుంటూ సూర్యుడు పైకొస్తూ ఉంటాడు అప్పుడు ఆకాశ ఆకాశాన్ని చూస్తే ఆ రంగు ఎంత అద్భుతంగా ఉంటుంది అప్పుడు వచ్చేటటువంటి సూర్యకాంతి ఎంత బాగా కనిపిస్తూ ఉంటుంది ఆ సమయంలో ప్రకృతి పరిసరాలు చాలా ప్రశాంతంగా పక్షులు ఎగిరిపోతూ ఉన్నటువంటి కిలకిల రావాలు అప్పుడే బయటికి వచ్చి పొలం వైపు వెళుతూ ఉన్నటువంటి ఆవులు గేదెలు వాటి చప్పులు ఉదయము ప్రాతకాలము చాలా మధురంగా ఉంటుంది ఆ సమయంలో చల్లటి గాలి కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది అంటే ఆస్వాదించేటటువంటి మనస్సు ఉత్సాహము తపన ఉంటే సూర్యోదయము ప్రాతకాలం బహు సుందరంగా అద్భుతంగా మనకు ఆనందాన్ని ఇచ్చేటట్లుగా ఉంటుంది మనం ఇంకా రాత్రిలోనే ఉండి ఆ చీకటినే తలుచుకుంటూ ఈ చీకటి ఇంత బాధాకరంగా ఉంది చీకటి చీకటి వచ్చిందేమిటి ఈ చీకటి నుంచి నేను భయపడేది బయటపడేది ఎలా అంటూ భయపడుతూ ఉంటే ఎంత మధురమైనటువంటి సూర్యోదయాన్ని ప్రాతకాలాన్ని మనం అసలు గుర్తించనేలేము మన జీవితంలో ఎప్పుడో సూర్యోదయం అంతా అయిపోయిన తర్వాత అంతా ప్రపంచం మేల్కొన్న తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ నిరాశతో బాధతో దుఃఖంతో రాత్రంతా గడిపినటువంటి వాళ్ళు బా తెల్లవారిందా అంటూ లేస్తారు ఆ తెల్లవారినటువంటి సూర్యోదయపు మధురిమలు వాళ్ళు ఏమి గుర్తించాల ఉడిగా ఆ డే టైంలో చేయాల్సినటువంటి ఏ పనుల కోసమో ఏ బిజినెస్ కోసమో ఏ వ్యాపారం కోసమో ఏ వృత్తి కోసమో పని కోసమో తేగ పరిగెడుతూ ఉంటారు అయిపోతుంది అసలేమి పని చేసినట్టుగా ఉండదు ఏ సంతోషాన్ని ఏ ఆనందాన్ని పొందినట్టుగా ఉండదు ఎందుకు సూర్యోదయం అయ్యిందో ఏమి ఈ వెలుతురు వెలుగు ఎందుకు వచ్చాయో ఏమి తెలియకుండానే మళ్ళీ సాయంకాలం అవుతుంది మళ్ళీ చీకటి అవుతుంది చీకటి అవ్వగానే దిగులు బాధ అంటే మన జీవితంలో దుఃఖాలు వస్తాయి బాధలు కలుగుతాయి వేరు వేరు కారణాలతో బాధలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యవహారిక సమస్యలు ఎన్నో రకాలు ఇవి కాకుండా మనము ఏదో ఒక విషయాన్ని పట్టుకొచ్చుకొని తెచ్చుకొని మరీ ఆలోచించేటటువంటి సమస్యలు ఎప్పుడో జరిగిపోయినటువంటి సంఘటనలను పట్టుకొచ్చుకొని వాటిని విడమరిచి ఆలోచన చేసేటటువంటి సమస్యలు వంట ఎప్పుడో తిని ఎప్పుడో తాగినటువంటి నీళ్ళని దానికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసి మరీ వాడుకుంటుంది కదా అలా మనకు మన మస్తిష్కంలో మనకి ఎప్పుడో జరిగినటువంటి బాధ చేదు సంఘటనల్ని తీసి మరీ వాటిని వేసుకోవడం విశ్లేషించుకోవడం ఇంకా ఇంకా పెద్దవిగా ఎందుకు ఇలా జరిగిందబ్బా అంటూ ఆలోచన చేసుకుంటూ మరింతగా బాధపడిపోవడానికి ఎన్నో సంఘటనలు చీకటంతా ఇలాంటి చెడును గుర్తు చేయడానికి మనకు సాయం ఆ చీకట్లోనే ఆ బాధలతోటే తరుచుకుంటూ తలుచుకుంటూ మళ్ళీ మనకు సంతోషాన్ని కలిగించే సంఘటనలు వస్తున్నటువంటి విషయాన్ని కూడా గుర్తించలేని పరిస్థితి అయిపోతుంది ఎంత బాధాకరమైన విషయం ఎందుకు ఎప్పుడూ ఆ చీకటిని మనకు మన జీవితంలో జరిగినటువంటి లేదా జరుగుతూ ఉన్నటువంటి బాధల గురించే దుఃఖాల గురించి ఆలోచించడం ఎంతకాలం ఉంటుంది ఏ దుఃఖమైనా ఏ బాధ అయినా మీరొకసారి మీ గతంలోకి వెళ్ళి చూడండి ఏ బాధ అయినా మీకు శాశ్వతంగా అలాగే ఉండిపోయిందా ఏ చేతు సంఘటననైనా అలాగే మీ జీవితంతో అంటిపెట్టుకొని ముందుకు నడుస్తూ వస్తుందా మీతో పాటు అలాగేం జరగదు ప్రతి సంఘటన చేతు సంఘటన అది మర్చిపోతున్నాం తర్వాత మళ్ళీ మనకు సంతోషం కలిగించేవి ఎన్నో వస్తూ ఉన్నాయి చెడు పోతుంది బాధ పోతుంది దుఃఖం పోతుంది కష్టం పోతుంది ఆ తర్వాత సంతోషము ఆనందం వస్తూ ఉంటుంది మళ్ళీ అప్పుడప్పుడు దుఃఖం కూడా వస్తూ ఉంటుంది ఇదంతా ఒక సైకిల్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది ఎలాగైతే చీకటి వస్తుందో ఆ తర్వాత వెలుగు వస్తుందో రాత్రి వస్తుందో పగలు వస్తుందో సూర్యాస్తమయం ఎలా జరుగుతుందో సూర్యోదయం ఎలా జరుగుతుందో జీవితంలో కష్టము సుఖము బాధ సంతోషము అన్నీ వస్తాయి ఓటమి గెలుపు జరుగుతూ ఉంటుంది నేను గెలుపును మాత్రమే ఆనందాన్ని మాత్రమే సంతోషాన్ని మాత్రమే స్వీకరిస్తాను అంటే ఎట్లా కొంచెం ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితులు ఆ సమయం వచ్చినప్పుడు వాటిని తట్టుకొని నిలబడగలిగినప్పుడే సంతోషం యొక్క విలువ మనకు దక్కిన విజయం యొక్క విలువ ఆనందం యొక్క విలువ గొప్పతనం మనకు అర్థమవుతూ ఉంటుంది వాటిని సరిగ్గా ఆస్వాదించగలుగుతాం అంతేకాని ఎప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చినటువంటి ఒక దుఃఖం గురించి బాధ గురించి పదే పదే తలుచుకుంటూ ఉండేటటువంటి వాళ్ళు ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళు ఆ బాధల్నే ఆస్వాదిస్తూ ఉంటారు ఆ బాధల్ని ఆకర్షిస్తూ ఉంటారు అంటే దేని గురించి అయితే పదే పదే మనం ఆలోచన చేస్తామో అదే మన జీవితంలో జరుగుతూ ఉంటుంది మనకు వస్తూ ఉంటుంది అందుకని దుఃఖం గురించి ఎక్కువ కాదు మనకు చెడు చేసిన వారి గురించి ఎక్కువసేపు కాదు చెడు సంఘటనల గురించి ఎక్కువసేపు కాదు దేని గురించి ఎక్కువసేపు ఆలోచించాల్సింది ఎక్కువ మనకు చిన్న మేలు చేసిన వాళ్ళ గురించి మనకు చిన్న సంతోషాన్ని ఇచ్చినటువంటి వాళ్ళ గురించి మనకు ఆనందాన్ని ఇచ్చిన సంఘటన గురించి అలాంటి వాటి గురించి మనం పదే పదే ఆలోచన చేస్తూ ఉంటే వాటిని మనము పదే పదే తర్కిస్తూ ఉంటే చూస్తూ ఉంటే మన జీవితంలోకి అన్ని అలాంటి సంఘటనలే అలాంటి దృశ్యాలే అలాంటి కార్యాలే ఆకర్షించబడుతూ ఉంటాయి అలాంటి మనుషుల్ని మనం ఆకర్షించబడతా ఆకర్షిస్తాం మనకు ప్రేమను పంచేవాళ్ళు మనకు సంతోషాన్ని పంచేవాళ్ళు మనల్ని గెలుపు వైపుకు తీసుకెళ్లేటటువంటి వాళ్ళే మనకు తారసపడుతూ ఉంటారు ఆకర్షించబడతారు మన వైపుకి మరి మనం దేనిని ఆకర్షించాలి దేనిని గురించి మనం ఆలోచన చేయాలి ఏదైతే మనకు సంతోషాన్ని ఇస్తుందో దేని మనం ఆకర్షించే అవకాశం ఉందో దానిని మనం పదే పదే ఆలోచన చేయాలి అంతేకాని మనకు అవసరం లేనటువంటిది మరింత దుఃఖాన్ని కలిగించే సంఘటనల గురించి ఎక్కువసేపు ఆలోచించడం దానిని ఆకర్షించడం మన జీవితానికి మరింత దుఃఖాన్ని తీసుకొచ్చేది దీన్ని ఎవరైతే గుర్తించగలుగుతారో ఎవరైతే ఈ రహస్యాన్ని అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళు ఏ విషయం దుఃఖం ఎస్ ఇలాంటిది వస్తూ ఉంటుంది ఓ బాధ ఒక చిన్న నొప్పి ఓ చిన్న దెబ్బ తాకడం ఇవన్నీ జరుగుతాయి జీవితంలో ఓడిపోవడం సైకిల్ నుంచి పడిపోవడం పడిపోతాం మళ్ళీ లేస్తాం మళ్ళీ తొక్కుతూ ఉంటాం ఇలా ఈ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు మళ్ళీ మంచిని నేను గెలవగలుగుతాను నేను ముందుకు సాగగలుగుతాను అనేటటువంటి నమ్మకంతో ఎవరైతే అడుగులు వేస్తారో వాళ్ళు దానినే ఆకర్షిస్తూ ఉంటారు దానిని అందుకుంటూ ఉంటారు ముందుకు చక్కగా వెళ్ళగలుగుతారు జీవితంలో ఎప్పుడూ మంచి విషయాలని తర్కిస్తూ ఉండండి దర్శిస్తూ ఉండండి ఆలోచిస్తూ ఉండండి అవి మీ వైపుకు ఆకర్షించబడతాయి మీకు మరింత ఆనందాన్ని సంతృప్తిని ఇస్తాయి ధన్యవాదాలు